తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలో ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తుందో అదే విధంగా తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని అన్నారు. లేకుంటే టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్, శ్రీధర్ గుప్తా, జెడ్పీటీసీ బాబ్యా నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు పంబల భిక్షపతి, నాయకులు కుమ్మరి నాగేష్, ఆంజనేయులు సాగర్ రవి తదితరులు పాల్గొన్నారు.